నందమూరి కుటుంబానికి తెలుగుదేశానికి ఉన్న సంబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కీర్తిశేషులు, నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి పార్టీకి నందమూరి కుటుంబం ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటుంది. అప్పుడు హరికృష్ణ బాలకృష్ణ నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు పార్టీకి యథావిధిగా తోడ్పాటు అందిస్తూనే ఉన్నారు. 2009లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమాలకి పరిమితం అయ్యారు. అయితే అదే కుటుంబం నుంచి వచ్చిన మరొక నటుడు తారక రత్న పార్టీకి ఎప్పుడు అవసరం ఉన్నా ముందుండి నడిపిస్తున్నారు. ఆయన తాజాగా ఒక సభలో మాట్లాడుతూ రామన్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి మామయ్య చంద్రబాబు నాయుడునే మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళగిరి మండలం నవులూరులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆయన హాజరయ్యి ఎన్టీఆర్ విగ్రహానికి తారకరత్న ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తారకరత్న మాట్లాడుతూ పలు సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నటువంటి మావయ్య చంద్రబాబుని మళ్ళీ సీఎం చేయాలని కోరుకుంటున్నా అన్నారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని ఎన్టీఆర్ అనేవారని తెలుగంటి ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది ఆయనేనని అన్నారు. దేశం అంటే తెలుగుదేశమేనని, ఢిల్లీ గల్లీలో తెలుగువారే సత్తా చూపించారని మహానేత రామారావు చెప్పారని గుర్తు చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినటువంటి ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తారకరత్న ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నందమూరి కుటుంబానికి తెలుగుదేశానికి ఉన్న సంబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం మనం చూస్తూనే ఉన్నాం.